హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వాధ్ సైకాలజీ మరియు పిఏఈఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను ఇటు డిఎస్సి ఇటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ మరి ఏది ప్రిపేర్ కావాలి హఠాత్తుగా హెచ్డబ్ల్యూఓ పోస్టులు రావడం జరిగింది చాలా మందిలో గందరగోళం ఏం చదవాలి ఎలా చదవాలి ఏం తెచ్చుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి కానీ దానికంటే ముందు ఒక మంచి విషయం చెప్తాను ఏంటంటే కొండనాల్కకు మందేస్తే ఉన్ననాళ్ళక పోయినట్టుగా ఒక సామెత ఉంది మనకు మరియు అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటర్ తీసుకున్న ప్రతి బాల్ని సిక్స్ కొట్టడానికో ఫోర్ కొట్టడానికో రన్స్ తీయడానికో వెళ్ళడు ఎందుకంటే అతడు గొప్ప క్రికెటర్ కాబట్టి మనకు ఎంత తెలివి ఉన్నా సరే సొంత తెలివిని ఉపయోగించాలి దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి మేధావులు లాంటి స్టూడెంట్స్ మెరికల్ లాంటి స్టూడెంట్స్ ఒక ప్రశ్న వారిని వేధిస్తూ ఉంది ఏం వేధిస్తూ ఉందంటే నేను ఆల్రెడీ డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాను మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కనుక టచ్ చేస్తే నా పరిస్థితి ఏంటి అంటే నేను ఒరిజినల్ నా గోల్ను మిస్ అవుతానా అని ఒక డౌట్ నేను హండ్రెడ్ పర్సెంట్ నిజమే అంటాను ఎందుకంటే ఇవి పదివేల పోస్టులు ఇది ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులు క్లియర్ మరి ఇది డిస్టిక్ పోస్టులు ఇవి జోనల్ పోస్టులు మరి అంతేకాకుండా ఇది రాబోయే నోటిఫికేషన్ జిల్లాలో ఉండే నోటిఫికేషన్ మరి ఇది జోన్లలో చాలా మంది తెలియని విషయం ఏంటంటే వారి కేటగిరీలో జాబ్స్ ఉన్నాయా లేదా అనే విషయం తెలియని చాలా మంది విద్యార్థులు కూడా మరి దీనికి చూస్తే కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్స్ పేపర్ టూ మాత్రమే మీరు ఆలోచిస్తున్నారు కానీ మరి పేపర్ వన్ నూట యాభై మార్కులు ఉన్నాయి జనరల్ స్టడీస్ అంటే ఆ రెండింటినీ కలిపి చదువుకోవాలి అప్పుడు మాత్రమే బట్ ఇది ఆల్రెడీ మీరు ఎయిటీ పర్సెంట్ ప్రిపరేషన్లో ఉన్నారు అంటే ఎయిటీ పర్సెంట్ ప్రిపరేషన్లో మీరు ఉండి ఒకవేళ దీని కనుక ప్రిపేర్ కావాలని చూస్తే మీరు పూర్తిగా దీనికే కావాలి తప్ప దీనికి ఏ మాత్రం ఉపయోగపడదు ఆ విషయాన్ని మీరు గమనించాలి అంటే మీ మెయిన్ టార్గెట్ పక్కకు వెళ్ళే అవకాశం ఉంటుంది మరియు దీనికి కాంపిటీషన్ చాలా ఎక్కువ దీనికి మీరు ఆల్రెడీ ఆ యొక్క కాంపిటీషన్ లైన్లోనే ఉన్నారు మరి మరొక విషయం తెలివిగా నిర్ణయం మీరే తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే ఇది మీ జీతం కాబట్టి ఎందుకంటే సొంత తెలివి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉపయోగించాలి మరి జిఎస్ నూట యాభై మార్కులు మరియు అంతేకాకుండా నూట యాభై మార్కులు పేపర్ టూ పేపర్ టూలో ఒక సబ్జెక్ట్ మాత్రమే లేదు పిఏఈ కానీ ఫిలాసఫీ కానీ మనకు స్టార్ట్స్ కానీ సైకాలజీ కానీ ఇట్లా అనేక రకాల సబ్జెక్టుల సమ్మేళనం మరియు దీనికి ఎక్కువగా ఎవరు పోటీ పడతారంటే బీఈడి చేసి టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు పక్కా చదవాల్సిందే మరియు అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి డైట్ బీఈడి కళాశాలలో పనిచేసే మీ ఉపాధ్యాయులు మీ అధ్యాపకులు ఖచ్చితంగా దీనికి పోటీ పడుతూ ఉన్నారు మరి నిర్ణయం అనేది మీరే తీసుకోండి అంటే ఒక్కొక్కసారి మనం నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త కనుక వహించకపోతే ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది మరి డిఎస్సి నోటిఫికేషన్ లేదు కదా సార్ అని ఒక సమస్య అన్ని నోటిఫికేషన్లు పలానా రోజు పలానా తేదీ పలానా రాతికి వస్తున్నాయి అని చెప్పి వస్తున్నాయా చాలా పొరపాటు మనం ఆశావాదులం నిరాశావాదులం కాదు కాబట్టి ప్రతి బాల్ని మనం టచ్ చేయకూడదు మనం ఎప్పుడే కానీ ఎలా ఉండాలంటే టార్చ్ లైట్ లాగా ఉండాలి ఒక దానిపై మెయిన్ గురి పెట్టాలి మరి ఏం చేయమంటారంటే బాగా గుర్తుపెట్టుకోండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగానే దీన్ని టచ్ చేయాలి కానీ ఈ ప్రిపరేషన్లో భాగంగా డిఎస్సిని టచ్ చేయరాదు ఇది డిస్టిక్ పోస్ట్ ఇది మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి పోస్ట్ ఇది బోనస్గా వచ్చినటువంటి పోస్ట్ ఇది జోనల్ పోస్ట్ తక్కువ పోస్టులు ఉన్నటువంటి పోస్ట్ మరి తక్కువ దానికి పోయి ఎక్కువ దాన్ని మీరు వదిలేస్తే కష్టం ప్రిపేర్ కావాలి రాయాలి ఎగ్జామ్ కానీ మనకు ప్లాన్ ఏ ప్లాన్ బి ఉన్నట్టుగా ప్లాన్ ఏ ఎక్కువ పోస్ట్ జిల్లా పోస్టులు ఆల్రెడీ పట్టున్న పోస్టులు ఎందుకంటే ఈ సబ్జెక్టు ఈ సబ్జెక్టు పొంతన లేని వ్యవస్థ ఉంది మరి డిఎస్సి ఆలస్యం అవుతుంది కదా సార్ మీరు ఇలా అంటారు అంటే డిఎస్సి అవుతుందని ఎవరన్నారు ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నా ఇప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు ఇది టిఎస్బిఎస్సి ఇది డిఎస్సి దీనికి దీనికి సంబంధం లేని అంశాలు కాబట్టి అభ్యర్థులు తెలివిగా నిర్ణయం తీసుకోవాలి ఎంత చెప్పినా సరే నిర్ణయం మాత్రం ఖచ్చితంగా మీదే మరి ఇది డిఎస్సి పరీక్ష కాబట్టి అనేక రకాల సబ్జెక్ట్ ఉన్నాయి ఆల్రెడీ ప్రిపరేషన్లు ఉన్నారు ఒక కళ ఒక కోరిక టీచర్ కోరిక ఉంది దీంట్లో భాగంగా దీన్ని ప్రిపేర్ కాండి తప్ప దీంట్లో దీనిపైనే మనం బాగా ఫోకస్ చేస్తే ఇది టార్గెట్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరి ఎంత టైం తీసుకున్నా సరే మనకు మూడు నుంచి ఆరు నెలలు ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ కావాలి ఏ టైంలో అయినా పడవచ్చు చెప్పి రాదు ఇది వర్షం లాంటిది ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ చూసే ఏ అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా ఈవెన్ మీడియాలకు పత్రికలకు ఏమాత్రం ముందస్తు అవగాహన లేకుండా ఎలా వస్తున్నాయో చూడండి మనం చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దీనికి ప్రిపేర్ అయితే కంప్లీట్గా దీనికే ప్రిపేర్ కాండి దీనికి ప్రిపేర్ అయితే కంప్లీట్గా దీనికి కానీ ఇది ప్రిపేర్ అయితే ఇది బోనస్ బట్ ఇది ప్రిపేర్ అయితే ఇది బోనస్ కాదు సో అభ్యర్థులు అందరు కూడా మీరు బాగా ఆలోచించి సొంత నిర్ణయం తీసుకొని దేనికి ప్రిపేర్ కావాలో మీరు ఆలోచించుకోండి